राशि वृश्चिक राशि वारी जून ने 16 నుంచి 30 तेदी वरकू 2023 संवसरा प्रोफेसर डॉक्टर मुलगुडी सत्यनारायण मूर्ति ने पक्ष रास फलता चुप्तना मुझे वृश्चिक राशि वारी नागो इंट्लो शनि अनेक कष्ट अने सूचन चुस्टे वीलू वृश्चिक राशि वाली ब्रह्मांडी वदरगोटे वृश्चिक राशि वाले हैपी का फील ఒక పనిని 4 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 6వ ఇంట్లో ఉన్నటువంటి గురు రాహువులు మీరు శత్రువుల్ని అణచివేస్తారు. శత్రు పీడ మాత్రం పోతుంది. డబ్బుల ఆదాయం విషయాల్లోకి వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి వృత్తి వ్యాపారాలలో అఖండమైనటువంటి రాణింపు ఉండదు. కానీ యావరేజ్ గా మీకు ముందుకెళ్తుంది. మీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 12వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉంటాయి. విదేశాల్లో మీరు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్స్కర్షన్స్ వాటికి వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉంటాయి. అలాగే అష్టమములో ఉన్నటువంటి రవి బుధుల వలన ఈ పక్షం రోజులు కూడా అష్టమ రవి మీ ఆరోగ్య భంగాన్ని తీసుకొస్తాడు. అనారోగ్యాన్ని తీసుకొస్తాడు. శిరో నెప్పిని మీకు తీసుకొస్తాడు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి బుధుడు మీకు ఎప్పటి నుంచి 24 ఆఖరి వారం 24 జూన్ నుంచి మీకు అనేకమైనటువంటి నర్వస్ వీక్నెస్ని మీకు తీసుకురావడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఈ 9వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క సోదరి వల్ల, మీ యొక్క తల్లి వల్ల, మీ యొక్క భార్య వల్ల మీరు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇది చెప్పకుండా యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు స్త్రీ వలన కలిసి వస్తుంది, పర స్త్రీ వలన కలిసి వస్తుంది అంటే మీరు ఏవో కోట్లు కలిసి వచ్చేస్తాయని మీరు ఊహించుకుంటారు. ఏముండదు. ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది మీకు. జస్ట్ దట్స్ ఆల్. అంటే మీకు అందంగా చెబితే మీరు వ్యూస్ ఎక్కువ వస్తాయని మీరు అలాంటి వాళ్ళకే వ్యూస్ చూస్తారనమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి విద్యలో విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాళ్ళు ఎక్కువ సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోట్ల విద్యార్థులు. ఇక వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి రాహు మెస్మరైజింగ్ పవర్, మీ మాటల చాతుర్యంతో మీ వ్యాపారం మాటలతో అమ్మేస్తారు. అత్తిలి వాళ్ళు అయిపోతారు అనమాట. అత్తిలి వాళ్ళు అర్ధకాటాగాళ్ళు అని శాస్త్రం వీళ్ళంతా కూడా పెద్దలు అక్కడ అంటారు, మజాక్గా అంటారు. దానికి మీరు ఏమీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆ కాలంలో మా చిన్నప్పుడు కాటాతో మనం చూస్తే ఏముంటుందంటే సగం చూసేస్తారంట. అంత తెలివైన వాళ్ళు ఈ అత్తిలి వాళ్ళు అని అక్కడ ఎదురుకుండానే ఉంటాడు, ఇక్కడ మీకు ఇలా జరుగుతుంది అని చెప్పడానికి అంటారు. అందుకని అంత ప్రతిభ మీకు ఉంది అని, అంత ప్రతిభ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వస్తుంది అనేటటువంటిది ఇక్కడ చెప్పడంలో అర్థం అనమాట. అంతేగాని ఎవరినో కించపరచాలని కాదు. నెక్స్ట్ ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల పరిస్థితి బాగానే ఉంది. డొనేషన్స్ బాగా వసూలు చేపిస్తారు మీకు. డొనేషన్ తల్లిదండ్రుల చేత ఖర్చు బాగా పెట్టిస్తారు. వెరీ గుడ్. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి చేపల రొయ్యలు బిజినెస్ కనుక వృశ్చిక రాశి వారు కనుక చేసినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకు కూడా మీరు చక్కగా మంచి పంటను తీస్తారు, మంచి రాబడి వస్తుంది. ఇంట్లో ఖరీదు డబ్బులు వస్తే ఏం చేస్తారు, ఇంట్లో ఖరీదైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం అనేటటువంటిది అర్ధాష్టమ శని కలిగిస్తాడు మీకు. ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ తీసుకొస్తాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎవరైనా ఇక ఒక్కళ్ళు చెప్పింది వింటే బాగుపడతారు. ఆ ఒక్కడు ఎవడైనా మూర్ఖుడు, పిచ్చివాడు, చదువులేనటువంటి వాడు ఇలాంటి వాడు చెప్తే వాడి సలహాలు వాడికే తెలియదు. వాడే మీకు సలహాలు ఇస్తే వాడు మునుగుతాడు, మీరు మునుగుతారు. కాబట్టి ఆ ఒక్కడు విజ్ఞుడై ఉండాలా, ఒక జగద్గురు ఆదిశంకరాచార్యుడిలాగా ఉండాలా, అటువంటి వాళ్ళు మీరు చెప్పినప్పుడు ఆ శంకరాచార్యులు వాళ్ళని కాళ్ళు పట్టుకున్నప్పుడు మీకు సరైనటువంటి దిశానిర్దేశాలు చేయగలుగుతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అటువంటి అవకాశం ఈ నెలలో మీకు కలుగుతుంది. మరి చేపల రొయ్యల చెరువుల వ్యాపారం బాగుంటుంది. స్త్రీలకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరిగితే పురుషులకి మాత్రం ట్రాన్స్ఫర్స్ ఉండవు ఉద్యోగస్తులకి. ఇకపోతే ఈ లేడీస్ ఎవరైతే అప్పులు చేస్తారో ఆ అప్పులన్నీ కూడా తీర్చేస్తారు చక్కగా. మీకు ఇవ్వాల్సినటువంటి అప్పుల వాళ్ళు మీకు తిరిగి తెచ్చేస్తారు. మరి ఈ అన్ని విధాలుగా కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ముఖ్యంగా ఉంటుంది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శనికి జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి, శని కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ విధంగా లేదా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు ఆరాధన చేయడం వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. శోభామాస్తో.